యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 69వ అధ్యాయం చదువుకుందాం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి, నేను మొరపెట్టుట చేత అలసియున్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యముల అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టి తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలో నున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృశించియున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టితిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రత కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనునుగాక. వారి పల్లెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తలుగనమ్ము. నీ నీతిని వారికి అందనీయకుము. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. నేను బాధపడిన వాడనే వ్యాకుల పడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను.
ఎద్దు కంటేను కొమ్మలును డెక్కలనుగా కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దానిని చూచి సంతోషించెదరు. దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించుదురు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.